భూమండలం అదరకటే పైను వాళ్ళు మనవాడు భూకంపం తప్పింటే అదే ఇంటి ముందు రా హై హలో నమస్తే దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా సో చూశారు కదా ఈరోజు టాపిక్ వచ్చేసి భూమండలం అదర కొట్టే పైలు వా మనవాడు సో ఈ సాంగ్ మీద వీడియో అయితే ప్రిపేర్ చేశాను సో వీడియో అయితే చాలా బాగా వచ్చేసింది ప్రివ్యూ చూశారు కదా సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను సో దీనికి నేను యూసెస్ అప్లికేషన్ వచ్చేసి అలైట్ మోషన్ అప్లికేషన్ సో అలైట్ మోషన్ అప్లికేషన్తో పాటు టెంప్లేట్ లింక్ షేక్ ఎఫెక్ట్స్ లింక్ అండ్ బీట్ మార్క్ లింక్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దానితో మీరు చాలా సింపుల్గా ఇంపోర్ట్ అని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను అలైట్ మోషన్ వీడియోస్ అయితే ప్రిపేర్ చేస్తాను సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు కలిసి వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ముందుగా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసేసి ఫస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే టెంప్లెట్ లింక్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది ఆ డౌన్లోడ్ క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్ టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ నేను టెంప్లెట్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడుతున్నాను సో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో చాలా మంది టెంప్లే టెంప్లెట్ ఇంపోర్ట్ కావట్లేదు అంటున్నారు సో వాళ్ళ కోసం నేను ఏం చేశానంటే అంటే థౌసండ్ ఎయిటీపీ యాక్చువల్గా కొంతమందికి ఇంపోర్ట్ అవ్వట్లేదు సో వాళ్ళ కోసం నేను సెవెన్ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెడతాను సో టెలిగ్రామ్ ఛానల్లో లింక్ కూడా ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ హెచ్డి హెచ్డి టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అది వచ్చేసి టెంప్లెట్ విభాగం సో నెక్స్ట్ షేక్ ఎఫెక్ట్స్ సో షేక్ ఎఫెక్ట్స్ టెంప్లెట్ కిందనే షేక్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది సో షేక్ ఎఫెక్ట్స్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది ఆ డౌన్లోడ్ క్లిక్ చేసి డైరెక్ట్ మనము క్రోమ్ ఆప్షన్ క్లిక్ చేసిస్తే మనకు అలైట్ మోషన్ అప్లికేషన్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది సో తీసుకెళ్ళిపోయిన తర్వాత వెరిఫైయింగ్ లింక్ అని సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది సో ఇంపోర్ట్ క్లిక్ చేసి ఇస్తే మనకు డైరెక్ట్ షేక్ ఎఫెక్ట్స్ అయితే మనకు ఇంపోర్ట్ అయిపోతాయి చాలా సింపుల్ గా సో ఇక్కడ చూడండి ఇంపోర్ట్ అయిపోయినాయి కదా సో ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోతున్నా మళ్ళా బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ కిందనే మనకు బీట్ మార్క్ లింక్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది సో బీట్ మార్క్ పక్కన డౌన్లోడ్ ఆ డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకు మళ్ళీ క్రోమ్ ఆప్షన్ చూపిస్తుంది సో అది కూడా మనకు డైరెక్ట్ అలైట్ మోషన్ అప్లికేషన్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది సో ఈసారి నేను పాస్వర్డ్ పెట్టట్లేదు ఎందుకంటే చాలా మందికి తిట్టుకుంటున్నారు అండ్ చాలా మందికి ఇబ్బంది కూడా అవుతుంది సో అందుకే నేను ఈసారి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సో అందుకే నేను డైరెక్ట్ బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్స్ టెంప్లేట్ లింక్ ఇవన్నీ కూడా నేను డైరెక్ట్ ఇచ్చేసేస్తున్నాను ఈసారి సో కొంచెం ఇట్లా ఇచ్చినందుకన్నా ఒక లైక్ అయితే వేసుకోండి పక్కా కంపల్సరీ అండ్ ట్రై చేసిన వాళ్ళు కంపల్సరీ ఒక షేర్ అయితే చేయండి అండ్ వీలైతే కుదిరితే కమెంట్ కూడా చేయండి సో ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను స్టార్టింగ్కి వచ్చేసేస్తున్నాను సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫోల్డర్స్ అయితే ఓపెన్ అవుతాయి సో మీరు ఏ ఫోల్డర్లు అయితే ఫోటోస్ పెట్టుకున్నారో ఆ ఫొటోస్ అవన్నీ మీరు ఓపెన్ చేసుకోండి సో ఇంతకుముందు నేను టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోమన్నా కదా ఆ టెంప్లెట్ కూడా ఇదే ఫోల్డర్లోకి తీసుకురండి సో దట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఊకూకే వేరే ఫోల్డర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ వీడియో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ప్లస్ సింబల్ క్లిక్ చేసేస్తే మనకు డైరెక్ట్ టెంప్లెట్ అయితే ఇక్కడ మనకు అయిపోతుంది సో భూ భూమండలం అదరకొట్టే పైలు వాను మన వాడు సో ఇదైతే వచ్చేసి భూకంపం రప్పించే వస్తాడే మన మన తోడు అని వచ్చేసిస్తుంది సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ దగ్గర పెట్టేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి సో నేను సిక్స్ ఫోటోస్ అయితే తీసుకుంటున్నా సో ఈ వీడియోకి సిక్స్ ఫొటోస్ అయితే అవసరం సో ఇక్కడ నేను ఫస్ట్ ఫోటో తీసుకుంటున్నా అండ్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి త్రీ డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఫిల్ కాంపోజిషన్ ఏరియా క్లిక్ చేసిన తర్వాత రెడ్ లైన్ ఎక్కడైతే ఉందో ఈ సింబల్ క్లిక్ చేసి ఇస్తే ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అనమాట అంటే రైట్ సైడ్ది మొత్తం ట్రిమ్ అయిపోతుంది సో ట్రిమ్ అయిపోయిన తర్వాత ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోండి ప్రాజెక్ట్స్కి వెళ్ళండి ప్రాజెక్ట్స్కి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు మనం ఏవైతే షేక్ ఎఫెక్ట్స్ ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ షేక్ ఎఫెక్ట్స్ మనకు స్టార్టింగ్లోనే ఉంటుంది బీట్ మార్క్ కిందనే సో ఇందులో ఫస్ట్ పిక్స్ సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్స్ క్లిక్ చేసి త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి టోటల్గా బ్యాక్ వెళ్ళిపోండి సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు నేను ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్న ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ సో ఒక్కసారి నేను ఇది ప్లే చేసి చూపిస్తాను సో ఇది ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత బాగుంటుంది యాక్చువల్గా ఇక్కడ మనకు షేకింగ్ అనిపిస్తుంది సో నెక్స్ట్ ఫస్ట్ పిక్ అయిపోగానే మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇంకొక పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇంకొక పిక్ వచ్చేసి పిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ త్రీ డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా సో ఫిల్ కాంపోజిషన్ ఏరియా క్లిక్ చేసేసిన తర్వాత మళ్ళీ ఈ రెడ్ లైన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ సింబల్ క్లిక్ చేసేస్తే ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మన షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసేసి సో సెకండ్ పిక్ ఏదైతే ఉందో ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నా అండ్ మళ్ళీ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసేసుకొని మళ్ళీ సెకండ్ పిక్ ఏదైతే ఉందో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ సో కంపల్సరీ ఫిల్ కాంపోజిషన్ ఏరియా అనేది ఆన్ పెట్టేసుకోండి సో మళ్ళీ ఈ సెకండ్ బీట్ ఇక్కడ సారీ నేను ఇది కూడా ప్లే చేసి చూపిస్తాను సో ఈ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ నేను కొంచెం క్రియేట్ చేశాను సో యాక్చువల్గా వేరే ఉంటుంది బట్ ఇది నేను కొంచెం క్రియేట్ చేశాను సో మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా క్లిక్ చేసి సో ఇప్పుడు నేను ఇంకొక పిక్ అయితే తీసుకుంటున్నాను సో ఈ పిక్ తీసుకున్న తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి త్రీ డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా సో ఇది మళ్ళీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ సో మళ్ళీ మన షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసేసుకొని సో ఇక్కడ థర్డ్ పిక్ సెలెక్ట్ చేసుకొని త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసేసుకొని సో మళ్ళీ థర్డ్ పిక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ సో ఇది కూడా నేను ఒకసారి వినిపిస్తాను సో ఇది కొంచెం సింపుల్ ఎఫెక్ట్ అనమాట సో మళ్ళీ ప్లస్ సిమ్మల్ మీడియా క్లిక్ చేసి ఒకటన్నా సింపుల్ ఉండాలి కదా సో ఇప్పుడు ఫోర్త్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా ప్లస్ సింబల్ క్లిక్ చేసి త్రీ డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా అండ్ మళ్ళీ ఈ రెడ్ లైన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ సింబల్ క్లిక్ ఇస్తే ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసేసి సో ఇక్కడ చూడండి మళ్ళీ థర్డ్ ఎఫెక్ట్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఫోర్త్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ సో ఇప్పుడు మళ్ళీ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసేసుకొని సో నేను చాలా సింపుల్ గా చెప్తున్నాను అయినా కానీ కొందరు అర్థం కావట్లే అంటున్నారు సో కైన్ మాస్టర్ అర్థం ఒకసారి ఆ లైట్ మోషన్ ఒకసారి యూజ్ చేస్తే మీకు కూడా అలవాటు అయిపోతుంది సో ఇప్పుడు చూడండి ఫోర్త్ పిక్ కూడా యాడ్ చేశాను ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ సో ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ సారీ ఫర్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే నేను మొబైల్ ఫోటో ఎడిటింగ్ కోర్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేశాను సో ఈ కోర్సులో ఏంటంటే కంప్లీట్ ఫోటో ఎడిటింగ్ ఏ టు జెడ్ కంప్లీట్ ఫోటో ఎడిటింగ్ ఒక సింగిల్ కోర్స్లో మనం నేర్చుకోవచ్చు సో కోర్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు దట్టు విత్ వెరీ రీజనబుల్ ప్రైస్ సో కోర్స్లో జాయిన్ అవ్వండి కంప్లీట్ ఫోటో ఎడిటింగ్ అయితే నేర్చుకోండి థ్యాంక్ యూ అండ్ ఫిఫ్త్ పిక్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఎఫెక్ట్ అనమాట సో ప్లస్ సింబల్ త్రీ డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా సో ఈ పిక్కి మనకు మంచి ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాను సో ఇది బాగుంటుంది ఎఫెక్ట్ ఫిఫ్త్ పిక్కి సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నా సో మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసేసుకొని సో ఫిఫ్త్ పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ సో కంపల్సరీ మీరు ఏంటంటే సో ఇప్పుడు మళ్ళీ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసేసుకొని ఫిఫ్త్ పిక్కి కంపల్సరీ మీరు ఏంటంటే ఫిల్ స్క్రీన్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా అనేది ఆన్ పెట్టేసుకోండి సో ఫిఫ్త్ పిక్ సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ సో ఇది కూడా ఒకసారి వినిపిస్తాను సో ఇది ఎక్స్పోర్ట్ చేసుకున్నాక చాలా బాగుంటుంది సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇంకొక పిక్ ఏదైతే మిగిలి ఉంటుందో ఆ పిక్ సెలెక్ట్ చేసుకోండి ప్లస్ సింబల్ త్రీ డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా సో ఈ వీడియోకి టోటల్గా సిక్స్ పిక్స్ మాత్రమే అవసరము సిక్స్ పిక్స్ ఒక టెంప్లెట్ సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నా మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసేసి సిక్స్త్ పిక్ ఏదైతే ఉందో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసేసుకొని భూమండలం బీట్ మార్క్ అని మళ్ళీ సిక్స్త్ పీక్ ఓపెన్ చేసేసి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ సో ఇది చూడండి ఇది కొంచెం ఇది కూడా ఇంతకుముందు నేను తీసుకుందే బట్ ఇది కూడా బాగుంటుంది సో అందుకే నేను లాస్ట్లో యాడ్ చేసేసాను సో ఇది కూడా ఒకసారి అప్లై చేసి చూపిస్తాను సో ఫస్ట్ దిగి చూపియలేదు కదా ఫస్ట్ ది కూడా చూపిస్తాను సో సో యాక్చువల్గా లైట్ మోషన్లో ప్లేయింగ్ ప్రాబ్లం ఉంటుంది సో అందుకే నేను అంత పర్ఫెక్ట్గా చూపియలేకపోతున్నాను సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి వీడియోలోనే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే వీడియో అనేది సింపుల్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి యాజ్ వెల్ అస్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను సో టెంప్లేట్ ఒకటి ఈసారి నేను థౌసండ్ ఎయిటీపీ ఇచ్చాను సెవెన్ ట్వంటీపీ ఇచ్చాను థౌజండ్ ఎయిటీపీ ఇంపోర్ట్ కాకపోతే సెవెన్ ట్వంటీ ఇంపోర్ట్ చేసుకోండి పక్కా అంటే పక్కా ఇంపోర్ట్ అయిపోతుంది సో ఇంతే గాయస్ వీడియో అయితే సో పక్క ఒక లైక్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ